మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఎదుట కేసీఆర్ కూరగాయల మార్కెట్ బాధితులు దీక్ష చేపట్టారు. వాళ్లకు సంఘీభావం తెలపడానికి టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి దీక్ష చేస్తున్న బాధితులతో మాట్లాడి వాళ్లకు అండగా ఉంటూ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను అని సర్వే నెంబర్ 613 614 బాధితులకు కుటుంబాలకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరిశెట్టి కిరణ్, బుద్ధనేని అనంతలక్ష్మి, గండి సునీత, గజ్వేల్ శంకర్, బాలరాజ్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో మరి రోజు ఇక్కడ దీక్ష చేపడుతున్నటువంటి 62 ప్లాట్ల యొక్క వాళ్ళు ఇక్కడ 9 రోజులుగా దీక్ష చేస్తున్నారు. మరి వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే, డిమాండ్ అన్న వాళ్ళు మోసపోయారు. రెడ్డిశెట్టి శ్రీనివాస్ వాళ్ళకు ప్లాట్లు అమ్మి మళ్ళీ ఆ ప్లాట్లు అమ్మిన వాటి స్థలంలో మళ్ళీ మార్కెట్ కమిటీకి కేటాయించడం జరిగింది. మరి 585 సర్వే నంబర్లో వాళ్ళు ప్రభుత్వం గుర్తించి అక్కడ మార్కెట్ పెట్టాలని చెప్పి ఎన్నుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ను 612 613 614 సర్వే నంబర్లో ఈ మార్కెట్ కమిటీని అక్కడ మారుస్తున్నారు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ప్లాట్లు అమ్ముతా ఉన్నారు. ఈ ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా కొల్లగొట్టి అడ్డగోలుగా దోచుకున్నటువంటి రెడ్డిశెట్టి శ్రీనివాస్, అదేవిధంగా మేయర్ ఇద్దరు కూడా దోపిడీ చేసి 100,000 కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ భూమిని 100,000 ఎకరాలను అమ్మేస్తున్నారు. ఇది మల్లారెడ్డి గారు తెలుసు, ఇందులో మల్లారెడ్డి గారి పాత్ర కూడా ఉంది. మేము ఇప్పుడే బస్తీ తిరిగి చూసినాం, మున్సిపాలిటీ వెనకాలో ఎక్కడైతే ఆఫీస్ ఉందో కార్పొరేషన్ వెనకాలో ఈరోజు బస్తీ తిరుగుతుంటే నా నడుములలోకి నీళ్లు, ఒక్కొక్కరు కడపలకు అడ్డం కట్టుకున్నారు. మరి పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా నేను వర్షాలు పడ్డప్పుడు తెలంగాణ ఇదేనా దశాబ్ది ఉత్సవాల పేరుతో 1,000 కోట్లు దోపిడీ చేసి 1,000 కోట్లు ఖర్చు పెట్టి తిని తాగి తందనాడడానికే మీ యొక్క దశాబ్ది ఉత్సవాల. ఈ విధంగా ఉన్నాయి రోడ్లు. ఇది మున్సిపల్ కార్పొరేషనా, చెత్త కుప్పనా, ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. తప్పకుండా నేను చెప్తున్నా, 1,200 మంది విద్యార్థులు ఆత్మపరిధానాలు చేసుకున్నటువంటి తెలంగాణ ఇది కాదు. ఈ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. ఈ ప్రాంతంలో 2 లక్షల జనాభా స్థిర నివాసం ఏర్పట్టుకొని ఇక్కడ ఉన్నారు. ప్లాట్లు దొంగతనాన ప్లాట్లు అమ్ముతారు, మళ్ళీ ప్లాట్లు గుంజుకుంటారు. రోడ్ల పరిస్థితి ఇది, ఇది మెయిన్ కాలనీ ఇది. ఈ కాలనీ పరిస్థితి ఉందంటే మరి స్లమ్ ఏరియాలలో ఎట్లుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రజలు నివసించే పరిస్థితి లేదు. అందరు కూడా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజల సొత్తును అప్పుల పాలు చేసి 5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ విధంగా తెలంగాణ నుంచి మేము చూస్తూ ఊరుకాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని నిలదీస్తాం, ఎండగడతాం, ప్రజల ముందు పెడతాం, మిమ్మల్ని ప్రజల్లో తిరగకుండా మిమ్మల్ని తరిమి కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీళ్ళు చేయాలని పోటీ మేము 100% పోరాటం చేస్తాం. నేను 3 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ ప్రాంతంలో అన్ని పిచ్చినవన్నీ కూడా నేను ఈ ప్రాంతం గురించి తెలుసు. రేషన్ కార్డు అయినా, గబ్బిలాలపేట అయినా, నందమూరి నగర్ అయినా, రాజీవ్ గాంధీ నగర్ అయినా, అదేవిధంగా అరుంధతి నగర్ అయినా, శాంతి నగర్ అయినా, ఇట్లా ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వాళ్ళకు రేషన్ కార్డులు ఇప్పించి ఇల్లు కట్టించి ఇచ్చినాం. తప్పకుండా వాళ్ళకు కూడా పట్టాలు రాలేదు. మేము తప్పకుండా రేపు అధికారంలోకి వస్తాం. ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా ఏ విధంగా జవహర్ నగర్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా ఉండాలనో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం. ప్రజలందరూ కూడా పట్టాలు ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.